విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ సమీకరణలు మారబోతున్నాయా? కమ్మ సామాజిక వర్గానికి పెట్టిన కోటగా చెప్పుకునే ఈ లోక్సభలో జెండా పాటడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందా అధికార పార్టీ అంటే అవుననే తెలుస్తోంది. 2 దఫాలుగా ఓడిపోయిన ఈ స్థానంలో ఎలాగైనా సరే పాగా వేయడానికి ఎత్తులు వేస్తుందా అంటే అవునంటున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ అందగాడు అయిన అక్కినేని నాగార్జునను బరిలో దించబోతుంది అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట. చెన్నుపాటి విద్య మొదలుకొని కేశినేని నాని వరకు ఈ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన వారందరూ ఈ కమ్యూనిటీకి చెందినవారే. ప్రతి పార్టీ కూడా ఇక్కడ వారిని అభ్యర్థిగా బరిలోకి దించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన లగడపాటి రాజగోపాల్ది ఈ నియోజకవర్గమే. ఇక అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడ లోక్సభ నియోజకవర్గం కొరుకుడు పడట్లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దించినప్పటికీ గెలుపు మాత్రం సాధ్యపడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నానిని ఓడించలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై కాస్త సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనంలోనూ గతంలో విజయవాడ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. 2014లో కోనేరు ప్రసాద్, 2019లో వరప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఈసారి అలాంటి పని ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా డిసైడ్ అయిపోయారు. 2024లో ఎదుర్కోబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ అధికార వైఎస్ఆర్సీపీ అదే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనబడుతుంది. పార్టీ అభ్యర్థిగా నటుడు అక్కినేని నాగార్జునను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. అక్కినేని నాగార్జున కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేయబోతుంది. తెలుగుదేశం పార్టీకి అండగా వస్తున్న కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును చీల్చడానికి నాగార్జునను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కినేని నాగార్జునతో ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ మాటకొస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా నాగార్జున ఆ కుటుంబాన్ని అభిమానిస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకునేలా ఎక్కడా వ్యవహరించలేదు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంలోనూ ఆయన వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. బంగారాజు మూవీ ప్రెస్ మీట్లో బహిరంగంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. టికెట్ రేట్ల వల్ల తన సినిమాపై ఎలాంటి ప్రభావం పడదని వ్యాఖ్యానించారు. ఇక విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఈ గుసగుస మొదలైంది. ప్రస్తుత ఎంపీ కేశినేని టీడీపీతో అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారని, తనకు బదులుగా సోదరుడు చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తుందనే అభిప్రాయం నానిలో బలంగా ఉంది. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కేశినేని నాని టీడీపీని వీడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే ఇంకో వర్గం నుంచి అయితే ఏకంగా త్వరలో కేశినేని నాని బీజేపీలోకి దూకబోతున్నారు అనే సమాచారం కూడా అందుతోంది. మరి దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటారా, టీడీపీలో కొనసాగుతారా, లేదంటే ఆయన ఇతర పార్టీలకు వెళ్తారా అనేది ఆయన ఇష్టం. ఏదైనా వ్యూహాత్మకమైన అడుగులతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు నాగార్జునను దింపుతారు లేదా అనేది త్వరలో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.